కొంతమందికి తొందరపాటు ఎక్కువ వాళ్ళకు తెలిసినటువంటి జ్ఞానాన్ని మనసులో పెట్టుకొని ఎదుటి వాళ్ళ దగ్గర ఈ మాట మాట్లాడితే ఈ మాట మాట్లాడితే నాకు ఏ పక్క నుంచి మొహం బగిలిద్దు అని వివేచన లేకుండా వాళ్ళకి తెలిసిన విషయాలని డింగ్ మాట్లాడతారు ఒక మాట మన నోట నుండి బయటికి వెళ్ళేటప్పుడు నాలుగు విధాలుగా వివేచించుకొని మాట్లాడాలి లేకపోతే ఇబ్బంది దేవునికి మహిమ సేవ చేసే వాళ్ళకి ముందు అన్నిటికంటే కూడా నాయకుడు అనేవాడికి నాలుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఏముండాలి నాయకుడికే కాదు అసలు ఏ మనిషికైనా నాలుగ కంట్రోల్లో ఉంటే చాలా వరకు వాడు విజయం సాధించినట్టే ముఖ్యంగా నాయకుడికి నాయకురాలికి నాలుక చాలా కంట్రోల్లో ఉండాలి ఈ నాలుగుంది చూశారు మొత్తం కలిసి మూడు నాలుగు అంగుళాలు ఉండదు ఈ నాలుక డింగుడింగు మాట్లాడిద్ది నోట్లోకి వెళ్ళిపోయిద్ది వీపు పెట్ట పెట్ట తనులు తింటూ ఉంటుంది నాలుగు నివరణ కొడతారా అది మాట్లాడి లోపలికి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటుందా తలుపు అంటే పెదాలన్నమాట పగిలేదు ఎక్కడ పాపం ఇది ముందే మొచ్చుకుంటుంటుందా నువ్వు మాట్లాడవాకవే నన్ను కొడతారని అందుకే నాయకుడు అనేవాడికి నాలుగు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇబ్బంది